సీనియర్ దళిత నాయకుడు కాంగ్రెస్ నేత సీలం ఓబలేశపతి. శానిటైజర్ తాగిన వ్యక్తిని వైద్యశాలకు తరలింపు. నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకెళ్తా. ఆపదలో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డాక్టర్ అప్పికట్ల భరతభూషణ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్స ఫీజుల దోపిడీని అరికట్టాలి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్ సిబ్బందికి ఆర్థిక సహాయం. విశ్రాంత అధికారి శీలం ఓబలేశ్ మరణం పార్టీకి తీరని లోటు. సీనియర్ దళిత నాయకుడు కాంగ్రెస్ నేత శీలం ఓబలేశ్ మృతి పట్ల జిల్లాలోని దళిత ప్రజా సంఘాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల తాలూకాకు చెందిన శీలం ఓబలేశ్ జిల్లా ట్రెజరీ అధికారిగా పదవీ విరమణ పొంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే జిల్లాలో జరుగుతున్న దళిత సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. దీంతో రాష్ట్రంలోని దళిత నాయకులందరికీ కూడా సుపరిచితుడు కావడం విశేషం. మంచికి మారు పేరుగా నిలిచిన శీలం ఓబలేశ్ మృతి పట్ల ఇటు దళిత ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఒక మంచి కార్యకర్తను కోల్పోయామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ స్పష్టం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. శానిటైజర్ తాగిన వ్యక్తిని వైద్యశాలకు తరలింపు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ సమీపంలో గల చర్చి సెంటర్లో కనిగిరికి చెందిన చౌదరి శానిటైజర్ తాగుతూ కానిస్టేబుల్కు పట్టుబడ్డారు. అప్పటికే అతను సగం శానిటైజర్ను సేవించినట్టు గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఫోన్ పెట్టే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏం సార్ వాళ్ళు కొద్దిగా మధ్యలోకి రావద్దు. మాస్క్ అవుతుంది, బాటిల్ చూపి నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకెళ్తా. గుంటూరు జిల్లా నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా చేయాలని నర్సరావుపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శనివారం నర్సరావుపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నర్సరావుపేటలోని 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట జిల్లా సాధన సమితి కన్వీనర్ గర్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ మరియు కమిటీ సభ్యులు కలిసి నర్సరావుపేటను జిల్లాగా ప్రకటించాలని అందుకు గల ఆవశ్యకతను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసి నర్సరావుపేటను జిల్లాగా ప్రకటించేందుకు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం నర్సరావుపేట జిల్లా సాధన సమితి కన్వీనర్ గర్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ సకల సదుపాయాలు కలిగి తక్కువ ఖర్చుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే సదుపాయం నర్సరావుపేటకు మాత్రమే ఉందని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించి అభివృద్ధి చేస్తానన్న మాట ప్రకారం నర్సరావుపేట పార్లమెంట్ కేంద్రమైన నర్సరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి అతి తక్కువ ఖర్చుతో జిల్లా కేంద్రంగా నర్సరావుపేటను అభివృద్ధి చేయడానికి అన్ని రకముల సదుపాయాలు కలిగి ఉన్నాయని వారు స్పష్టం చేశారు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలలో పేరుగాంచిన పార్లమెంట్ నియోజకవర్గమైన నర్సరావుపేటను జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యగా నర్సరావుపేట ఉందని ఇప్పటికే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలను కలిసి మద్దతు కోరినట్లు వారు తెలిపారు. భవిష్యత్తులో
మాచర్ల ఎమ్మెల్యే, సత్తెనపల్లి ఎమ్మెల్యే, పెదకూరపాడు ఎమ్మెల్యేలను కూడా కలిసి నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించి వినతి పత్రం అందజేసి నర్సరావుపేట జిల్లా సాధన సమితి ఉద్యమానికి మద్దతు కోరుతామని వారు తెలిపారు. త్వరలోనే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను, వివిధ దళిత కుల ప్రజా మహిళా సంఘాలను కలుపుకొని కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కో కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్, సర్లు షేక్ కరిముల్లా, గూడూరు శేఖర్, ఎస్ సుజాతప్ప, కందుల యజ్ర, బోరుగడ్డ అంబేద్కర్, గోదా జాన్ప, పిడితల రమాదేవి, సోము, సికనం కోటీశ్వరరావు, బాబి రాజావలి, రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఊరా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డాక్టర్ అప్పికెట్ల భరతభూషణ్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గగరపొర్రు గ్రామంలో పేదలకు, నిర్భాగ్యులకు బ్యాక్ టు ద సొసైటీ సంస్థ వారు సుమారు 350 మందికి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొల్లవాణి తిప్ప మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది బోకూరి విజయరాజు మాట్లాడుతూ, మన సొసైటీలో పెద్ద పెద్ద అధికారులుగా విధులు నిర్వహించి తిరిగి రిటైర్మెంట్ అయిన తర్వాత మనమంతా సొసైటీ కోసం ఆలోచించాలని, మనకున్న దాంట్లో నిరుపేదలకు, అనాథలకు, అభాగ్యులకు సహాయ సహకారాలు చేయడం మానవ ధర్మం అని ఆయన స్పష్టం చేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు స్పష్టం చేశారు. గగరపొర్రు గ్రామంలో నిరుపేదలైన సుమారు 350 మందికి నిత్యావసర వస్తువుల కిట్లను అందించడం చాలా అభినందనీయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మహాసభ కార్యదర్శి బాబురావు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మందర్ రాణి, దళిత వర్గాల ఫెడరేషన్ ఉండి నియోజకవర్గ అధ్యక్షుడు వీళ్ల దొరబాబు, రఘు, శ్రీను, బర్నబాస్, మొబల్ల విల్సన్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ ద్వారా మన గ్రామంలో ఉన్న దళిత వర్గాలు అందరికీ కూడా పంచిపెట్టాలని చెప్పేసి అని వారు హైదరాబాద్ నుంచి ఎంతో మరి చేసి మన రాష్ట్ర దళిత మహాసభ నాయకులు మల్లెల బాబురావు గారి ద్వారా, నోగతోడి బాబురావు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. చీరాల నుండి వారి ద్వారా మీకు ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. అదే భరతభూషణ్ గారు ఐఆర్సీఎస్ అని పెద్ద ఆఫీసర్ అమ్మ, ఇది జరిగినప్పుడు అప్పుడు కూడా వచ్చి మీకు రైస్ నిత్యావసర సరుకులు ఆయన పంపించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్స ఫీజుల దోపిడీని అరికట్టాలి. కర్నూలు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్స పేరిట బాధితుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని POW కార్యాలయం ఎదుట వారు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజా హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ జేవి కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా వైద్యం కోసం రోగుల నుండి ఫీజుల పేరిట లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకాలైన నగదు రహిత చికిత్సలకు అనుమతించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కోవిడ్ చికిత్స సెంటర్లలో అన్ని సౌకర్యాలను ఉచితంగా కల్పించాలని, కరోనా రోగులకు హోమ్ క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్ చికిత్సకు అనుమతులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనాటి నిరసన కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు రత్నం ఏషియపు, ఆర్టీఐ రాష్ట్ర నాయకులు జయన్న, బుడగల జంగాల సంక్షేమ సంఘం నాయకులు తూర్పాటి మనోహర్, బాలన్న, ఏసీపు రామకృష్ణారెడ్డి, యోహన్, రవిప్రకాష్, చాందుభాష, రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్ సిబ్బందికి ఆర్థిక సహాయం. గన్నవరం నియోజకవర్గం మెగాస్టార్ చిరంజీవి యువతాధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు స్థానిక కృష్ణ థియేటర్లో ఘనంగా జరిగాయి. థియేటర్లో పనిచేసే 15 సిబ్బందికి నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా గత 4 నుంచి సినిమా థియేటర్లు మూతపడి సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నటనలో, సేవా కార్యక్రమంలో తనకు తానే సాటిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సేవ కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. చిరంజీవి పిలుపు మేరకు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సేవే పరమావధిగా, సేవే మార్గంగా చేయాలని చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రంశెట్టి బాబి స్పష్టం చేశారు. సేవ కార్యక్రమాలు చేయడం చిరంజీవి యువత ఎప్పుడు ముందుంటుందని నరహరిశెట్టి త్రినాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వారి కేకులు కట్ చేసి పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విశ్రాంత అధికారి శీలం ఓబ్లెస్ మరణం పార్టీకి తీరని లోటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. కర్నూలులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీలం ఓబ్లెస్ ఒక క్రమశిక్షణ గల నాయకుడని, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సంతాపం తెలిపిన వారిలో డిసిసి ఉపాధ్యక్షులు కె పెద్దారెడ్డి, దేవిశెట్టి ప్రకాష్ తదితరులు ఉన్నారు.